ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు అంటే? బొంగరంలా అద్దం ముందు గిరగిరా తిరుగుతూ చూసుకుంటూ ఉంటే ఏమైందా అని. నేను ఎంత లావున్నాననేది నేను అద్దంలో చూసుకుంటున్నాను. దానికి చూసుకోవడం ఎందుకే? నన్ను అడిగితే నేను చెప్తాను కదా. నువ్వు బయట నుంచి గదిలోకి ఎంట్రీ ఇస్తున్నావు అనుకో, నీ పొట్టు వచ్చిన 5 నిమిషాల తర్వాత నువ్వు ఎంటర్ అవుతావు. ఇదిగో ఈ కామెంట్స్ వద్దంటున్నాను. కామెంట్లు కాదే, నువ్వు అడిగావని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. నేను ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉంటాను. నా శరీర తత్వమే అలా. కానీ ఇప్పుడు నేను అర్జెంటుగా తగ్గాలండి. ఏం మాట్లాడుతున్నావే? మీరు కరెక్ట్ గానే విన్నారు. నేను సన్నగా స్లిమ్గా ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంతవరకు బానే ఉన్నావు కదా, ఇప్పుడు సడన్ గా ఏమైంది నీకు? నేను లావుగా ఉండటం వల్ల అత్తయ్య గారు అవమానాలు పడుతున్నారని చాలా బాధపడుతున్నానండి. అందుకే నా కోసం కాకపోయినా ఆవిడ కోసమైనా సన్నబడుతానని నేను మాటిచ్చాను. ఏమండి, నేను అర్జెంటుగా సన్నబడాలంటే ఏం చేయాలి? మేడం మీద నుంచి దూకాలే. అలా చేస్తే సన్నబడిపోరండి, పైకి పోతారు. మరి లేకపోతే ఎప్పుడైనా గుమ్మడికాయ నిమ్మకాయ అవడం నువ్వు చూసావా? అదేలా జరుగుద్ది. ఇది కూడా అంతేనే, నువ్వు సన్నబడ్డం అనేది డ్రీమ్ లో కూడా జరగదు. ఎందుకు జరగదండి? ఎందుకు జరగదు? మనిషి తలుచుకుంటే సాధించలేందంటూ ఏమీ ఉండదు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. హలో, వేమన పద్యం బాగా గుర్తు పెట్టుకున్నావు, కానీ సాధన చేసి సాధించడం మాటలు చెప్పినంత ఈజీ కాదు. ఉదాహరణకి నన్నే తీసుకో. నేను నా బాడీని ఇంత ఫిట్గా తీసుకురావడానికి నాకే 2 సంవత్సరాలు పట్టింది. ఓ మాదిరిగా ఉన్న నేనే స్లిమ్ అవడానికి 2 సంవత్సరాలు పడితే రాచకొండంత ఉన్నావు. నువ్వు సన్నబడాలంటే సంవత్సరాలు కాదే యుగాలు పడుతుంది. అప్పటి వరకు మా అమ్మ ఉండదు, నువ్వు ఉండవు. లేదండి, మీరు ఎంత డిమోటివేట్ చేసి మాట్లాడినా రేపటి నుంచి నేను సన్నబడ్డానికి ప్రయత్నాలు మొదలు పెడతాను. డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి అందరికి ఎలా ఇన్స్పిరేషన్ అయ్యానో అలాగే సన్నబడాలనుకుంటున్న నాలాంటి వాళ్ళెందరికో ఇన్స్పిరేషన్ గా నేను నిలబడతాను. ఇదిగో, నువ్వు సన్నబడాలంటే వాకింగ్ చేయడాలు, చిన్న చిన్న వర్కౌట్లు చేయడం లాంటి సరిపోవే. గట్టిగా వర్కౌట్ చేయాలి, బాక్సింగ్ లాంటివి ఏమైనా చేయాలి. అప్పుడు కూడా ఏదో 0.1% ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి నాకు నిద్ర వస్తుంది, లైట్ ఆఫ్ చేస్తే నేను పడుకుంటాను. మీరు నిద్రపోండి, పోండి. కానీ నేను సన్నబడేంత వరకు నేను నిద్రపోను. నీ కర్మ.
ఎలాగైనా తగ్గాలి, ఏం చేస్తే తగ్గుతాను? ఎస్ మై డియర్ గుండమ్మ, రేపటి నుంచి యుద్ధం ప్రారంభం. రెడీ గుండు? ఏ గుండు, చేసిన శబదాలు చాలు, లైట్ ఆఫ్ చేయి. అబ్బో ఏంటి శబ్దాలు? ఆణికింగ్ గారు, ఆణికింగ్ గారు, ఏంటండి ఈ శబ్దాలు? అబ్బాయ్, ఈ శబ్దాలు మన ఇంటి ముందు నుంచి వస్తున్నాయి. అబ్బాయి, ఆకాశం నుంచి భూమి మీద పడే గ్రహ శకలాలు మన మేడ మీద పడ్డాయో నాన్న? అమ్మో, గ్రహ శకలాల బాబీ పదండి, చూద్దాం పదండి పదండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.